దరా నేనే దరా వింటెస్ దరను నేను అలాంటి లాంటి దరను కాదురా నేను ఆ కాలంలో ఆ ఇంగ్లీష్ ప్లీస్ దరలకు వాళ్ళతో కలిసి భుజా భుజాలు తడుకొని తిరిగిన చాలా గొప్ప దరను నేను మీతో ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఒకానొక ఒక కాలంలో మా నాన్నమ్మ తల మీద ఒక పెద్ద గుమ్మడికాయ అంత కాపిడి బిల్ల ఉండేది అది ఒకసారి తెలిసి తెలియకుండా ఒక తెల్ల కాపి తన్నేసింది అంతే అంతటితో మా నాన్నమ్మకు కోపం వచ్చి దాన్ని వీధిలో పడేసింది అప్పుడు మా తాత చెప్పాడు మనవడా మనకి కింద పడిన వాడిని ఎత్తడం మన ఇంట వంట లేదు అందుకే దాన్ని అక్కడే వదిలే అన్నాడు అంతే నేను ఈ విషయం మా ఊర్లో వాళ్ళతో చెప్పాను అబ్బా ఆ దెబ్బ అంతలా పట్టారు నా ఆ దెబ్బతో నాకు నా వీపులు విమానం పోగాయి దాంతో నేను ఐర్లాండ్ అమెరికా జపాన్ రష్యా ప్రతి దేశం ప్రతి ల్యాండ్ ఒక్కటి వదలకుండా తిరిగేశా అక్కడ ఒక ఐర్లాండ్ లో ఒక అందగత్తి నా అందాన్ని మెచ్చి బాత్రూమ్ డాన్స్ చేసింది ఇక మా గురించి చెప్పాలంటే మేము చాలా మంచి వాళ్ళం ఎవరైనా ఏ సహాయం అడిగినా చెప్పేస్తాం చేసేస్తాం ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక ఈ మెడల్ అంటారా ఈ మెడల్ నాకు రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నా యొక్క సాహసాలకు మెచ్చి నాకు ఇచ్చాడు ఇక ఈ రెండో మెడల్ అంటారా ఈ రెండో మెడల్ నాకు మాయా వీధిలో మరో ప్రపంచ యుద్ధంలో ఒక బుల్లెట్కు 100 మందిని చంపాననేసి ఇంకో మెడల్ ఇచ్చాడు ఇక నా టోపీ సంగతి అంటారా ఈ టోపీ ఒకసారి నేను ఇంగ్లాండ్ రాణి అయిన ఎలిజబెత్ ముందర నా ఆట ఎక్కువగా చూపించేశా అంతే ఆ దెబ్బతో ఉన్న నాన్ను చూసి టింగిరైపోయి ఆమె తలపైన ఉండే టోపీ తీసి నా తలపైన పెట్టేసింది అంతే నేను అక్కడ నుంచి జరా పరిగెత్తా వచ్చేసా మన ఊరికి ఇక మీకు ఇంకో విషయం చెప్పాలి మా గురించి మీకు ఇంకో విషయం చెప్పబోతున్నా ఏంటంటే మేము చాలా ధనవంతులం చాలా దానగులవంతులం అందుకే మన ఇండియాని మోడీ చేతిలో అమెరికాని ట్రంప్ చేతిలో రష్యాని పుటిన్ చేతిలో నార్త్ కొరియాని కిమ్మామ చేతిలో పెట్టి ఈ అందమైన కోట మర్చ మేడం దగ్గరిచ్చి ఈ అందమైన ఊరిని మా ఊరి ప్రజల చేతిచ్చి రోడ్డు మీద పడ్డాం ఇక మా ఇంటి సంగతి అంటారా మా ఇల్లంతా ఒకే బంగారం ఎలా అంటే మా ఇంటి తలుపులు కిటికీలు తోరణాలు గుమ్మస్తాలు ప్రతి ఒక్కటి బంగారమే మించిపోతే బాత్రూమ్ బెడ్రూమ్ తో సహా బంగారమే ఒకసారి ఒక బంగారు పెట్టు నింది మా ఇంట్లో అది తెలియకుండా నా చేయి తగిలి కింద పడిపోయింది అది కింద పడిపోయింది కాబట్టి నాలుగు ముక్కలు కాదు 1000 ముక్కలైంది ఇంకా కింద పడింది ఎత్తకూడదు కదా అందుకని మా తాత దాన్ని తీసి పేడలో కలిపి బయట పడేశాడు ఇక మన ఇంట్లో ఇంత బంగారం ఉంది దాన్ని కాపలా కాయాలని మా తాత ఇంటికి ఒక పెద్ద బీగాలేసి దాన్ని మా తాత జోబులో పెట్టుకున్నాడు ఇక దాన్ని కాపలా కాదమ్మని ఒక గడ్డి మోపు పైన పడుకున్నాడు గడ్డి మోపు పైన పడుకుంటూ చుట్ట కాలుస్తున్నాడు ఆ చుట్ట కాస్త జారి కింద పడిపోయింది అంతే ఇక ఆ గడ్డి మోపుతో కలిసి మా తాత కూడా మాడి మెస్ అయిపోయాడు అప్పటి నుంచి నాకు ఎప్పుడు బంగారాన్ని చూసినా విరక్తి పుట్టేది ఇక నా తుపాకీ ఎంత అని చూస్తున్నారా నా తుపాకీ ఎప్పుడు దొరికిందో మీకు మరలా చెప్తాను ఫస్ట్ దీని కథ వినండి ఏంటంటే నేను మా ఊర్లో మా చెడ్డ గొప్ప వేటగాన్ని నేను మా ఊర్లో ఈ తుపాకీతోనే వేటాడతాను ఒకసారి దీంతో ఒక పిట్టిని కొట్టపోతే అది పక్కకు వెళ్ళి ఒక ఏలక్కాయకి తగిలింది అంతే ఆ ఏలక్కాయల నుంచి జర జర నవరత్నాలు రాలే ఇంకా కింద పడింది మా ఇంట వంట ఎత్తే ఇంట వంట లేదు కాబట్టి దాన్ని అక్కడే వదిలేసాను
ఇక మీకు ఇంకో విషయం చెప్పాలి అదే ఈ తుపాకీ సంగతి ఇది ఒకసారి మా ఇంటికి బ్రిటిష్ కోస్ట్ అధికారి వచ్చాడు ఆయన మా తాతతో మాట్లాడుతుంటే ఈ తుపాకీ ఎందుకు ఇప్పుడు అనేసి పక్క పెట్టేశాడు సరే ఆ సమయంలో అక్కడ ఒక మొగపులి ఎక్కడ నుంచి వస్తాడనగా వచ్చింది అంతే మా తాతకు ఆ బ్రిటిష్ కోస్ట్ అధికారికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక ఈ తుపాకీ ఎత్తుకోలేమని నేను ఒక పేపర్ మీద మా తాత దగ్గర తుపాకీ ఉంది జాగ్రత్త అని రాసి నేను చూపించేశా ఆ దెబ్బతో అది భయపడిపోయి పారిపోయింది ఇక ఈ తుపాకీ అలానే వచ్చింది ఈ తుపాకీ ఎత్తుకొని నేను మా వీధిలో నడుస్తుంటే మా గ్రామ సింహాలు